రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి ఫోన్ ట్యాంకింగ్ ఇష్యూ మీద ఏర్పాటు చేసినటువంటి ధర్నాకు సభాధ్యక్షులుగా ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్ గారు, ముఖ్య అతిథులు కె ప్రొఫెసర్ కె లక్ష్మణ్జీ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి బీజేపీ శ్రేణులకు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. సబ్జెక్ట్ ఇప్పటికే లక్ష్మణ్జీ గారు మొత్తం చెప్పడం జరిగింది. మా మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి గారు కూడా, మరి పాయశంకర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ మొత్తం ఉదాంతం చూస్తే నాకు భువనగిరి గుర్తొస్తుంది. గతంలో నయం అని ఉండే, మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో నయం, సేమ్ టు సేమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్, బిజినెస్ పీపుల్ని, రియల్ ఎస్టేట్ పీపుల్ని, ఇండస్ట్రియల్ పీపుల్ని పోలీస్ సహాయంతోనే తీసుకొచ్చి వాళ్ళని బంధించి వసూలు చేసేది, చిత్రహింసలు పెట్టేది, పందుల కొట్టంలో కూడా అలా వేసేది. ఇవన్నీ మేము విన్నాం. తర్వాత ఎన్కౌంటర్ అయిపోయింది. దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫోనింగ్ ట్యాప్ ఫోన్ ట్యాప్ విషయం కేవలం రాజకీయాలకే పరిమితం కాలే. సొంత పార్టీ నాయకులు, సొంత కుటుంబ సభ్యులు, మీకు చాలా మంది తెలియదు, సొంత అల్లుడి మీద కూడా ఫైల్ తయారు చేయించాడు. అల్లుడి మీద కూడా ఫైల్ తయారు చేయించి ఫోన్ ట్యాపింగ్ చేయించి, అదేవిధంగా సొంత పార్టీ నాయకులు, అంతరంగికులు, పోలీస్ వాళ్ళు, బిజినెస్ పీపుల్, ప్రతిపక్ష నాయకులు, వీళ్ళందరి మీద ఫోన్ ట్యాపింగ్ చేయించడం జరిగింది. అది రాజకీయ కోణం. ఇంకోటి ఇది నయం లాగా, ఒక రాజకీయ నయం లాగా ఫోన్ ట్యాపింగ్ చేసి బిజినెస్ పాపం, ఏదైతే పారిశ్రామికవేత్తల సమస్యలు ఉన్నాయో, రియల్ ఎస్టేట్ సమస్యలు ఉన్నాయో, వాళ్ళని కూడా ట్యాపింగ్ చేసి సాక్షాత్ పోలీస్ ఆఫీసర్లు భాగంలో చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా ఈరోజు సెటిల్మెంట్ చేసి చిత్రహింసలు చేసి సంధ్యా శ్రీధర్ రావు అనే వ్యాపారవేత్తను ఒక క్రిమినల్ కేసులో ఇరికించి చిత్రసింహ హింసలు చేసి 13 కోట్ల రూపాయల ఎలక్ట్రిక్ ఎలక్ట్రల్ బాండ్స్ కట్టి కొనిచ్చినటువంటి ఘనత ఇది. ట్యాపింగ్ ఇష్యూ కేవలం రాజకీయ కోణమే లేదు, ఆర్థిక కోణం ఉంది, మాఫియా ఉన్నది. అదేవిధంగా పాపం ఓ పెళ్లి కూడా పెటాకులైంది, మీ అందరికి తెలుసు కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతో పాపం మన సమత అక్కదేది నాగ చైతన్య పెళ్లి కూడా పెటాకులైంది. మా మెడికల్ భాషలో దాన్ని ఏమంటారంటే ఆ జబ్బుని వయోరిజం అంటారు. అంటే వేరే వాళ్ళ బెడ్రూమ్లో పోయి తొంగి చూడటం, వేరే వాళ్ళ భార్య భర్తల్ని సంభాషణ వినటం కొందరికి ఆనందం కలిగిస్తుంది, దాన్ని వయోరిజం అని ఒక జబ్బు ఉంటుంది. మా పాత బీఆర్ఎస్ పార్టీకి ఆ వయోరిజం జబ్బు కూడా తగ్గింది. అందుకొరకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి బాధితుడే. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ ముఖ్యమంత్రి అయినాక మీ దగ్గర పవర్ ఉంది, వేరీస్ కాళేశ్వరం కేసు పాయ, బాహుబలి మోటార్లు పాయ, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ గవర్నమెంట్ నిదే, ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి పాత్రదారులు అయితే అరెస్ట్ చేశారు, సూత్రధారుల్ని శరీరాలు తీసుకోవచ్చు కదా పాయ, ఫోన్ ట్యాంక్ ఇష్యూ పాయ, సిఎంఆర్ బిల్డింగ్ పెద్ద కుంభకోణం, దాదాపు 1,000-2,000 కోట్ల కుంభకోణం, దాని కూడా పాయ. చాలా మందికి తెలియదు, సాధారణంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడల్లా ఇద్దరు ముగ్గురు ఎమ్మటి తీసుకుని పోతాడు, లెఫ్ట్ రైట్ ఇవిడెన్స్ అన్నమాట, పక్కన బట్టి విక్రమార్క లేకుంటే ఇంకో మంత్రి పోతాడు. కానీ ఈసారి మాత్రం ఒక్కడే పోయిండు, గుర్తుందా లేదా, ఒక్కడే పోయిండు, ఒక్కడే పిలిచారు. సోనియా గాంధీ దగ్గర పోయినప్పుడు సోనియా గాంధీ చాలా మంది పిలవటానికి పోయింది అనుకో, పిలవటానికి పోలే, పిలిచిండు, కానీ సోనియా గాంధీ వీరికి ఒక అక్షింతలు వేసాడు. ఏం అక్షింతలు వేసాడు, మనకు రామాయణంలో లక్ష్మణ రేఖ లాగా ఆయన చుట్టూ ఒక సోనియా రేఖ గీయటం జరిగింది, ఆయన చుట్టూ ఒక సోనియా గీత. నువ్వు కేసులు గీసులు అనుకో, ఆల్రెడీ మా డీలు
బిఆర్ఎస్ పార్టీతో అయింది. మీరు ఎక్కడొక్క కేసులు పోవద్దు, వాడికి జోలి పోతే మీ పదవికే ముప్పు అంటే పాపం ముఖం అంతా మార్చుకొని రావడం జరిగింది. అందుకొరకు బీజేపీ పార్టీ ఈ రోజు తెలిపింది, పాపం మా బిఎల్ సంతోష్ గారిని ఒక నిస్వార్థం జీవితం మొత్తం దేశానికి అంకితం చేసినటువంటి వ్యక్తిని ముదిగోడు బైబే ఎలక్షన్ లో ఈ యొక్క కుంభకోణం ఏదైతే ఉందో భయం కుంభకోణం దాన్ని రక్షించడానికి వారి మీద కేసు పెట్టడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకా ఉండదు. అందుకొరకే గతంలో మనం చెప్పారు, నీ కర్మ చుట్టూ నీ బిడకే చుట్టుకుంటుంది. ఈ రోజు క్లియర్ గా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సిబిఐకి సెంట్రల్ గవర్నమెంట్ కు తీసుకునే హక్కు ఉంది. రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, బీజేపీ పార్టీలో ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు లక్ష్మణ్ జీ గారు డిమాండ్ చేయడం జరిగింది. బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. నెంబర్ వన్, వెంటనే సూత్రధారులను కూడా మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నెంబర్ టూ, ఇది కేవలం రాష్ట్రానికి సంబంధించిందే కాదు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అంశం చేపట్టి కేంద్రం ఉన్నటువంటి సిబిఐకి వెంటనే కేసును రిఫర్ చేయాలి. నెంబర్ త్రీ, గతంలో బిఎల్ సంతోష్ మీద అక్రమమైన కేసు పెట్టిండో దాన్ని పూర్వ పర్యాలు పరీక్షించి అక్రమ కేసులు ఈ ఫామ్ హౌస్ కేసు సూత్రధారుల మీద కేసు కూడా నమోదు చేయాలి. నెంబర్ ఫోర్, కస్టమ్ బిల్లింగ్ రైస్ ఏదైతే ఉందో మీరే పెట్టించడం జరిగింది, దాని మీద కూడా లోతైన దర్యాప్తు చేయాలి. లేకుంటే సిబిఐ డబ్బులు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పి సిబిఐకి చేయాలి. ఈ ద్వారా ముగించే ముందు తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ గతంలో అసెంబ్లీ ముందు మా మీద బుద్ధ వేశారు, బీజేపీ మీద బుద్ధ వేశారు. ఈ రోజు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ యొక్క బంధం తేట తెల్లమైంది. ఈ రోజు మీరు గమనించాలి, ఒక రాజకీయ పార్టీ, ఒక ముఖ్యమంత్రి, ఒక టెలిఫోన్ ట్యాపింగ్ ని ఆర్థికంగా రాజకీయంగా ఒక క్రిమినల్ గా వాడుకోవటం అనేది ప్రపంచంలో ఇంతవరకు చూడలే. గతంలో కర్ణాటకలో ఒక్క ఫోన్ ట్యాప్ చేసినందుకే రామకృష్ణ హెగ్డే గారి గవర్నమెంట్ కూలిపోవడం జరిగింది. ఈ యొక్క చట్టబద్ధమైన చర్యలు తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి